అఖిలా వస్తున్నా? చేలోకి వెళ్ళొస్తాను పేపర్రా. ఏనా పొలం ఎలా ఉంది? పంటలు బాగా పండుతున్నాయా? తమరు ఎంత ఖర్చు పెట్టినా దిగుబడి తక్కువే వస్తుంది, లాభం లేదు, నష్టమే వస్తుంది. నా పరిస్థితి కూడా అలాగే ఉందన్నా, అంతా నష్టమే తప్ప లాభాలు ఏమి లేవు. సత్యనారాయణ ఏదో కొత్తగా ఏదో వ్యవసాయం చేస్తున్నాడంట? అవునన్నా, ఏదో ప్రకృతి వ్యవసాయం అంట కొత్తగా చేస్తున్నాడంట. తమ్ముడు పురుగు మందులు ఎరువులు అయినా తయారు చేసుకుంటాడంట, ఖర్చు తక్కువ అంట లాభాలు ఎక్కువ వస్తున్నాయంట. అవునన్నా, సత్యనారాయణ దగ్గరికి వెళ్ళి మనం కూడా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. సరే తమ్ముడు, మనం కూడా నేర్చుకుని మన పొలంలో తయారు చేసుకుందాం. సరే అన్న, మనం కూడా వెళ్ళి నేర్చుకుందాం పద. ఏం పేపాకరా, అక్కడికి వెళ్తాను మీ ఇద్దరు? ఇక్కడికే మోహన్ రామయ్య గారు, సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడంట, చూసి నేర్చుకుందామని వెళ్తున్నాం. అలాగే బాబు, మేము కూడా తెలుసుకోవాలనుకున్నాం, మేము కూడా వస్తాం. అలాగే బాబు, అన్న వెళ్ళొద్దాం పదండి. ప్రభాకరరావు, ఏంటి మీరు అంతా కలిసి వచ్చారు? నువ్వే ఎరువులు పురుగు మందులు తయారు చేస్తున్నావంట, చూడటానికని వచ్చాం. ప్రకృతి వ్యవసాయం అంటే పాలేకర్ చెప్పిన విధానం. ఈ విధానంలో రసాయన ఎరువులు పురుగు మందులు వాడకుండా సేంద్రియ మరియు జీవన ఎరువులు కషాయాలు తయారు చేసుకుని మన పొలంలో వాడుకోవచ్చు. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, ఎక్కువ లాభాలు వస్తాయి. ఎరువులు మనం తయారు చేసుకోవచ్చా? ఎలా చేసుకోవాలి? సమయానికి వచ్చారు. నేను ఇప్పుడు మా పొలంలో వేయడానికి నాడీ కంపోస్ట్ తయారు చేస్తున్నా. నాడీ కంపోస్టా? అంటే ఏంటి అది, ఎలా తయారు చేయాలి? నాడెప్ కంపోస్ట్ అంటే ఇది ఒక సేంద్రియ ఎరువు. దీన్ని మన పొలంలో డిఏపి యూరియా వాడకుండా ఈ ఎరువు వాడుకోవచ్చు. దీనివల్ల ప్రయోజనం ఏంటి? తక్కువ ఖర్చుతో భూమిని సారవంతం చేయవచ్చు బాబురావు. ఈ నాడెప్ ఎరువులో నత్రజని, భాస్వరం, పొటాషియం పోషకాలు ఉంటాయి. మామూలు కంపోస్ట్ కంటే 3-4 రెట్లు పోషకాలు అధికంగా ఉంటాయి. సత్యనారాయణ, దీన్ని ఎలా కట్టుకోవాలి? పొడవు 10 అడుగులు, ఎడల్పు 6 అడుగులు, ఎత్తు 3 అడుగులు, చుట్టూ దడిలాగా ఉండే తడికలతో దడిలాగా ఉండేటట్టు కట్టుకోవాలి. తడికలతోనే కట్టాలా, గోడ కట్టకూడదా? నాడెప్ కంపోస్టు 2 రకాలు, ఒకటి పర్మనెంట్ రకం, రెండోది టెంపరీ రకం. ఇప్పుడు నేను చేసేది టెంపరీ నాడీ కంపోస్ట్ విధానం. ఓ అలాగా, అందులో ఏమి నింపుకోవాలి? దీన్ని రకరకాల పచ్చిరొట్ట ఆకులతో నింపుకోవాలి. ఇది గానగాకు, పిల్లేడాకు, ఇది ఇది నల్లమద్దాకు, ఇది గంగరేగాకు, ఇది సుబాబులాకు, అరిటాకులు, ఇది సీతాఫలం ఆకులు, ఇది ఆముదం ఆకు, ఇది మలబరాకు, ఇది కచ్చికంద ఆకు, ఇది పొలంలో కలుపు, ఇది ఆపాకు, ఇది పెద్దమటాకు, ఇది వామటాకు, ఇది వాయులాకు. రకరకాల పచ్చిరొట్ట ఆకులతో దీన్ని నింపాలి. ఈ వ్యాకులైనా ఇంకేమేసే పని లేదా? పచ్చిరొట్టతో పాటు పేడ, గట్టుమట్టి, పుట్టమట్టి కూడా వేయాలి. దీన్ని ముందుగా నేల మీద పేడతో అలకాలి. సత్యనారాయణ గారు, పేడ అలకాలన్నారు కదా, నీళ్ళు కూడా ఎందుకు చల్లుతున్నారు? ముందుగా నేల తడపడం వల్ల పేడ నేలక అంటుకుని ఉంటుంది. ఇలా పేడతో మొత్తం అలకాలి. సత్యనారాయణ, పేడతో ఎందుకు అలకాలి, మట్టి తలకూడదా? పేడలో సూక్ష్మజీవులు ఉంటాయి, అవి ఎరువు తయారు చేయడానికి ఉపయోగపడతాయి. సత్యనారాయణ, పేడతో అలికిన తర్వాత ఏం చేయాలి? దీన్ని రకరకాల పచ్చిరొట్ట ఆకులతో నింపాలి.
ఘనంగా అన్ని ఆకులు వేసుకున్న తర్వాత జల్లుడు పెట్టిన గట్టి మట్టి వేసుకుని పేడ నీళ్ళు చల్లుకోవాలి. గట్టి మట్టి వేసుకున్న తర్వాత ఇలా పేడ నీళ్ళు చల్లుకోవాలి. అన్న, ఇది పూర్తిగా నిండలేదు కదా, తర్వాత ఏం చేయాలి? ఇదే విధంగా పూర్తిగా నిండేటట్టు వేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా నిండిన తర్వాత మట్టి పేడతో మూడు అంగుళాల మందాన్ని అలుపుకోవాలి. ఇట్లా కట్టేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఈ నాడెప్ కంపోస్ట్ కట్టడానికి ఎత్తుగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. నీడలో ఉన్న ప్రదేశంలో మాత్రమే నిర్మించుకోవాలి. సత్యనారాయణ, నీళ్ళలో నిర్మించుకోవాలా, ఎండలో ఎందుకు నిర్మించుకోకూడదు? బాబురావు, దీన్ని నీళ్ళలో నిర్మించుకోవటం వల్ల సూక్ష్మజీవులు ఉత్పత్తి అవుతాయి. ఎండలో నిర్మిస్తే సూక్ష్మజీవులు చనిపోతాయి. ఈ నాడెప్ కంపోస్ట్ని తయారు చేయడానికి చెట్ల నీడలో నీరు అందుబాటులో ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఈ నాడిక్ కంపోస్ట్ తయారు చేసేటప్పుడు ముళ్ళు కానీ గాజు బెంగులు కానీ లేకుండా చూసుకోవాలి. అలాగే నీరు నిల్వ ఉండే పల్ల ప్రదేశాన్ని ఎంచుకోకూడదు. పల్ల ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకోకూడదు? పల్ల ప్రదేశం అయితే వర్షపు నీరు చేరి ఉత్పన్నమయ్యే సూక్ష్మజీవులు నశిస్తాయి. కాబట్టి దీన్ని ఎత్తైన ప్రదేశంలోనే నిర్మించుకోవాలి. సత్యనారాయణ, ఈ నాడే కంపోస్ట్ ఎన్ని రోజులు తయారవుద్ది? ఇలా తయారు చేసిన నాడే కంపోస్టు మూడు నెలలకు ఎరువుగా తయారవుద్ది. ఇలా తయారు చేసిన నాడెప్ కంపోస్ట్ గుంట నుంచి ఎంత ఎరువు తయారవుతుంది? ఈ నాడెప్ కంపోస్ట్ గుంటలో పంట మిగుళ్ళు ఆకులు 1400 కేజీ, పశువుల పేడ 100 కేజీలు, జల్లి పెట్టిన మట్టి 1700 కేజీలు, 1400 లీటర్ల నీళ్లతో తయారైన నాడీ కంపోస్ట్ ఎరువు 2.5 టన్నులు వస్తుంది. ఇలా తయారైన నాడెప్ కంపోస్ట్ ఎలా పొలంలో వాడుకోవాలి? దీనిని పొలంలో ఆకర దుక్కులో వేసుకోవాలి. అలాగే మొక్కజొన్న చెరుకు అయితే సాళ్ళెంబడ పోసుకోవాలి. ఈ నాడి కంపోస్ట్ బెడ్ మీద 3 నెలల లోపు తయారయ్యే లోపు గోంగూర, కొత్తిమీర, తోటకూర పండించుకోవచ్చు. ఈ విధంగా పండిన ఆకుకూరలు తినడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. సత్యనారాయణ గారు, మీ దగ్గరికి వచ్చి నాడెప్ కంపోస్ట్ తయారు చేసుకోవడం నేర్చుకుంటాం. మేము కూడా మా పొలంలో నాడెప్ కంపోస్ట్ తయారు చేసి మా పొలంలో కూడా ఉపయోగించుకుంటాం. మాకు ఇలాంటి మంచి విషయాలు తెలిసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు.